ఏటిలోని నీటి పూలు ఆరవ భాగం ఐదవ భాగంలో లావణ్యకు పెళ్లి నిశ్చయమవుతుంది సంధ్య ఎంఏ పూర్తి చేస్తుంది ఇక విజయ్ వ్యాపారంలో నష్టపోయి చెడు వ్యసనాలకు లోనవుతాడు ఉషా దారి తప్పి మేఘనాథ్తో తిరుగుతోందని తెలిసి సంధ్య చాలా బాధపడుతుంది ఇవన్నీ చూసిన వంశీ సంధ్య భరించలేకపోతారు వంశీ సంధ్యకు తన డైరీ ఇచ్చి చదవమని చెప్తాడు కథ కొనసాగుతుంది ఇంట్లో అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారని నిర్ణయించుకున్నాక సంధ్య వంశీ ఇచ్చిన డైరీ తీసింది చేతుల్లోకి తీసుకుంటుంటే గుండె ఎందుకో దడదడలాడింది చదవాలా వద్దా అని మనసు ఒక్క క్షణం తటపటాయించింది ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే తన హృదయంలోని ఒక్కొక్క పొరే ఎవరో ఒలిచేస్తున్నట్లు అనిపించింది ఉషా దగ్గుతూ లేచింది సంధ్య టక్కున పుస్తకం మూసేసింది అక్క నాకు తల తిరుగుతోందే తల పట్టుకొని మంచం మీదే కూర్చుండిపోయింది ఏమైందే ఒంట్లో బాగాలేదా ఆత్రంగా లేచి చెల్లెల దగ్గరికి వచ్చింది కడుపులో తిప్పుతున్నట్లుందే అబ్బా ఒక్క క్షణం ముఖం వికారంగా పెట్టేసి మరుక్షణం భళ్ళున వాంతి చేసుకుంది సంధ్య కంగారుగా ఆమెను లేపి దొడ్లోకి తీసుకెళ్ళింది ఇంకా వాంతి చేసుకుని అక్క చేతిలో వడలిన తీగలా వాలిపోయింది సాయంత్రం వద్దే అంటే వినకుండా సెరక్కాయలు తిని కాఫీ తాగావు కడుపులో తిప్పింది చెల్లెల్ని జాగ్రత్తగా మంచం దగ్గరికి నడిపించుకుంటూ తీసుకొచ్చింది మాదీపల రసాయనం తెచ్చి అరచేతిలో వేసి నాకమంది ఉషకి కడుపంతా ఖాళీగా అయిపోయి మళ్ళీ ఏమన్నా తినాలనిపించింది అక్క ఆకలేస్తోందే గారాభంగా గునిసింది ఇప్పుడేం వద్దులే కాసేపు కళ్ళు మూసుకుని పడుకో తెల్లవారేటప్పటికీ బాగుంటుంది నీకు మంచి టిఫిన్ చేసి పెడతాను బంగారు కదూ ఇప్పటికీ గొడవ చేయక పడుకో లాలనగా చెల్లి కురులు నిమిరింది అక్క లాలిస్తుంటే మెల్లగా నిద్రలోకి జారిపోయింది చెల్లెలి పక్క మీద నుంచి లేచి మెల్లగా డైరీ చేతిలోకి తీసుకుంది తన జీవిత రహస్యమేదో దానిలో దాగున్నట్టు ఆమె పెదవులు ముగ్ధంగా విచ్చుకున్నాయి ఏం రాసుంటాడు బాబా ఒకనొక బలహీన క్షణంలో కీర్తి సౌందర్యానికి దాసున్నై ఆమెను పెళ్లాడాల్సి వచ్చిందనా తన ఊహకి తానే చిన్నగా నవ్వుకుంది ఆలోచనలకి ఆనకట్ట వేసి దీక్షగా డైరీ చదవటంలో లీనమైపోయింది సంధ్య ఇక చదవలేను అన్నట్లు డైరీ మూసేసింది ప్రకృతి బీభత్సం తర్వాత ప్రశాంతత మే మనసు అశాంతిగా కణతలు నొక్కుంటూ నిద్రాదేవిని ఆహ్వానించాలని ప్రయత్నం చేసింది యుగ యుగాలుగా కౌల భావనలకి ఊపిరిపోసిన సూర్యోదయం మళ్లీ అయింది సంధ్యలో కొత్త ఉత్సాహం ఉరకలు వేసింది లావణ్య సంధ్య ఇద్దరూ కలిసి ఇల్లంతా నీట్గా సర్దేశారు హాలు మధ్యగా టేబుల్ వేసి దానిమీద అందమైన హంసలు కుట్టిన టేబుల్ క్లాత్ పరిచి దొడ్లో పూసిన తాజా రోజాలు కోసి వాజులో అమర్చారు నాజుగ్గా ఉన్న జాజులు మధ్య మధ్యలో నక్షత్రాల మిను మినుకు మినుకుమని మెరుస్తున్నాయి మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయ్లో కూడా నూతన ఉత్సాహం తొణికిసలాడింది లావణ్యకి లావణ్యకి రాబోయే పెళ్లివారే కాకుండా అతనిలో మరో కొత్త ఆలోచన రూపుదిద్దుకుంటోంది కీర్తి పేరుతో కడుతున్న బ్రహ్మాండమైన సినిమా హాలు నిర్మాణం దాదాపు పూర్తయింది కీర్తి పిక్చర్ ప్యాలెస్లో పనిచేయటానికి చాలామంది నిరుద్యోగులకి అవకాశం కల్పించాలన్న వంశీ సూచన కీర్తిలత మనస్ఫూర్తిగా ఆమోదించింది మానసికంగా కృంగిపోయి ఉన్న విజయ్కి సినిమా హాలు మేనేజర్ బాధ్యత అప్పగించారు విజయ్కి కలో నిజమో అర్థం కాలేదు కీర్తిలత స్వచ్ఛమైన హృదయం అతనికి మనశ్శాంతి చేకూర్చింది సంధ్య స్థానాన్ని అక్రమంగా ఆక్రమించింది అన్న బాధ హృదయంలో ఒక మూల కలుక్కుమంటున్న కీర్తి నిర్మలమైన చిరునవ్వు పవిత్రాంతకరణమందు అతను తలవంచక తప్పలేదు ఆత్మాభిమానం ఒకటే ఉంటే చాలదని దానికి అండగా ఇంకా కొన్ని హంగులుండాలని అర్థం చేసుకున్నాడు అనవసరమైన పౌరుషం ప్రదర్శిస్తే నష్టపోయేది తాను తన కుటుంబమే అని గ్రహించాడు ఏకంగా ముహూర్తాలు పెట్టుకోవటానికే వస్తున్నారు గనక వంటింట్లో తెగ హైరాణ పడిపోతున్నారు సంధ్య లావణ్య శర్మగారు పైకండువా చేసుకుంటూ వీధిలోకి పదే పదే తొంగి చూస్తున్నారు కీర్తి వంశీ కారేసుకుని స్టేషన్కి వెళ్లారు కాబోలు వీయాల వారికి ఘనంగా స్వాగతం చెప్పాలని మధ్యాహ్నం రెండవుతున్నా పెళ్లివారు జాడలేదు కానీ పోస్ట్ అన్న కేక వినబడి శర్మగారు తుళ్ళిపడి లేచారు ఆత్రంగా కవరుచించి చదవటం మొదలుపెట్టారు ఆయన ముఖంలో కంగారు ఆందోళన భయం ఎన్నెన్నో భావాలు ఒకటొకటిగా మారిపోతున్నాయి లెటర్లోని లెటర్ని టేబుల్ మీద పడేసి రెండు చేతులలో తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డారు హృదయంలో ఆవేదన జ్వాల బగ్గుమని లేచింది విజయ్ కంగారుగా ముందుకొచ్చి లెటర్ చేతిలోకి తీసుకున్నాడు ఒక్క క్షణంలో అతని ముఖం కోపంతో అవమానంతో ఎర్రబడిపోయింది మనిషి నిలువెల్లా వణికిపోయాడు పళ్ళు పటపటా కొరికి పిడికిళ్ళు బిగించేశాడు అక్కడ కూర్చోలేక గబగబా లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు విజయ్కి కోపంతో పెదవులు అదురుతున్నాయి కళ్ళ ముందు చీకటి తెరలు దిగుతున్నట్లు వంశం పరువు ప్రతిష్ఠ గంగపాలవుతున్నట్లు అనిపించి రోషంతో కంపించిపోయాడు అన్నయ్య రెండున్నరైంది ఇంకా వాళ్ళు రాలేదేమిటి టవల్కి చేతులు తుడుచుకుంటూ వచ్చిన సంధ్య విజయ స్వరూపం చూసి నోట రాని రానిదానిలా స్తంభించిపోయింది లోపల గదిలో నుంచి జడల్లుకుంటూ ఇటువైపు తొంగి తొంగి చూస్తోంది లావణ్య సంధ్య ముఖం చూశాక విజయ్లో మెల్లగా చలనం వచ్చింది అనారోగ్యంగా పడుకున్న ఉష అసలేం జరిగిందో అనుకుంటూ హాల్లోకి వచ్చింది ఉషని చూడగానే అతనిలో కోపం బుస్సున పొంగింది అన్నగారి ఉగ్రరూపం చూసి హడలిపోయిందామే అతని చూపులు తప్పించుకుంటూ మెల్లగా తన గదిలోకి జారుకోపోబోయిందల్లా ఆగు అన్న గర్జన విని ఆపాదమస్తకం వణికిపోయింది పాదాలు భూమికి అతుక్కుపోయాయేమో అన్నట్లు శీలలా తలదించుకుని కదలకుండా ఉండిపోయింది ఒక్కో అడుగే వేస్తూ నింపాదిగా ఉష వచ్చాడు ఆమె జడని గుప్పిట్లో బంధించి తల విసురుగా తనకేసి తిప్పుకున్నాడు నిప్పులు కురిసే కళ్ళతో చెల్లెలి కళ్ళల్లోకి అసహ్యంగా చూశాడు ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చటుక్కున జడని వదిలేసి ఛీ అంటూ ఉరిమి చూశాడు చూడవే పాపిస్తుదానా ఈ ఉత్తరం చూడు నీ జీవానికి పడి ఎంతమంది ఏడవాలో చూడు ఈ వంశం పరువు ప్రతిష్టలకి సమాధి కట్టేసి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు ఛీ సిగ్గులేని జన్మ ఉత్తరం ఆమె మంచ్ ఆమె ముఖం మీద విసురుగా గిరవాటేసి దబదబ అడుగులు వేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు చలనం లేని రాతి బొమ్మలా నిలుచున్న సంధ్య చటుక్కున ముందుకొచ్చి ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది మహారాజా శ్రీ రాజశేఖర గారికి నమస్కరించి మీ సంబంధం చేసుకోలేమని వ్రాయటానికి విచారిస్తున్నాం ఏదున్నా లేకపోయినా పరువు మర్యాదలతో తొలతూగే కుటుంబం మాది అది లేని మీతో వియ్యమందలేం క్షమించండి శ్రేయోభిలాషిగా మీకో సలహా మాత్రం ఇస్తున్నాను ఆడపిల్లల్ని కనగానే సరికాదు వాళ్ళని హద్దులలో పెంచి ముద్దుగా ఒక అయ్య చేతిలో పెట్టగలగాలి మీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న మర్యాద పరువు ప్రతిష్ట చూసి మీతో సంబంధం చేయాలని ఆశించాము మీ మూడో అమ్మాయి మ్యూజిక్ పార్టీలలో చేరి పాటలు పాడుతుందని చివరి అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని తెలిసింది నిప్పులేందే పొగ రాదు కదా మీ శ్రేయోభిలాషి విజయరామశర్మ సంధ్య గుడ్లప్పగించి లేఖకేసి చూస్తూ ఉండిపోయింది ఉషకి మతిపోయినట్లయింది మౌనంగా గదిలోకెళ్ళి మంచం మీద వాలిపోయింది అలంకరణకి తుది మెరుగులు దిద్దుకుంటున్న లావణ్య కాలులో అలికిడి వినిపించకపోవడంతో అనుమానంగా యువతలకి తొంగి చూసింది చేతిలో లేకతో సంధ్య పిచ్చిదానిలా నిలబడి ఉంది లావణ్యకి భూమి తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది భగవంతుడా భూమి బద్దలై తను అందులో కూరుకుపోతే ఎంత బాగుంటుంది అనుకుంది వికలమైన మనసుతో మొహాలు వేలాడేసుకుని వచ్చిన కీర్తిని వంశీని చూశాక గాని సంధ్య ఈ లోకంలోకి రాలేకపోయింది చటుక్కున లేఖ దాచేసి చిరునవ్వులు పులుముకుంది పెదవుల మీద ఏం బావా ట్రైన్ లేటా ట్రైన్ వచ్చింది వెళ్ళింది వాళ్ళు మాత్రం రాలేదు నిరాశగా నిట్టూరుస్తూ కుర్చీలో కూలబడ్డారు వాళ్ళిక రారులే బావా తనలో తనే అనుకుంటూ విషాదంగా నవ్వుకుంది లావణ్య అక్క చెల్లెళ్ల ముగ్గురి హృదయాలలో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి వాళ్ళు వస్తామని అంత నమ్మకంగా చెప్పి తీరా అంతా ఏర్పాటు చేసుకున్నాక ఎందుకు రాలేదో వంశీకి ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు సంధ్య ఏదో విషయాన్ని దాస్తున్నట్లు అనిపించింది కీర్తికి లేకపోతే పెళ్లివారు రానందుకు కంగారు పడకుండా అలా నిమ్మకు నీరెత్తినట్లుంటుందా లావణ్య ముఖంలోకి పాకి వచ్చిన విషాద వీచికలు వంశీ దృష్టిని దాటిపోలేదు అక్క ఎక్కడికి వెళ్ళొచ్చావు నీరసంగా పడుకుని ఉన్న ఉషా చీర మార్చుకుంటున్న సంధ్యని చూసి చివ్వున లేచి కూచుంది ఆమె కళ్ళు తీక్షణంగా సంధ్యని పరిశీలిస్తున్నాయి నీ బ్రతుకు బాగు చేయటానికి చీర మడత పెడుతూ నింపాదిగా సమాధానమిచ్చింది ఇప్పుడు ఏమైంది నా బ్రతుకి తీవ్రంగా చూసింది ఏమీ కాకూడదనే నా ఆరాటం ఆమె గొంతులో ఆవేదన సుడులు తిరిగింది అంటే ఏమిటి నీ ఉద్దేశం నాకు లేని బాధ మీకెందుకు నా ఇష్టం లేకుండానే నా పెళ్లి జరిపిస్తారా ఉషా నిర్విణురాలైపోయిన చెల్లెల వంక చూసింది ఏం ఇప్పుడేం కొంప ముంచుకుపోయిందని ఉషా తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా ఇంతకన్నా ఇంకేం జరగాలి పెళ్ళి కాకుండానే తల్లివి కాబోతున్నావు అర్ధోక్తిలో ఆపేసింది అయితే ఏమక్కా నువ్వు అనవసరంగా హైరాణా పడకు మాతృత్వం వరం లాంటిదని నువ్వే డైలాగ్స్ రాస్తుంటావుగా గృహిణికి అది వరం కన్నెపిల్ల పాలిట శాపం ఆ మాత్రం తెలియని పసిపిల్లవనుకోను ఆ శాపం నుంచి విముక్తి పొందటానికి చాలా మార్గాలున్నాయని చెప్తున్నాను ఇదేం అమ్మమ్మల కాలం కాదు అన్యాయం జరిగిపోయిందని ఆత్మహత్య చేసుకోవటానికి పెంకిగా అంది ఉషా ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా నీ మూలాన పరువుగా బతికేవాళ్లం బజార్న పడుతున్నాం రేపు నలుగురికి తెలిస్తే ఎలా తెలుస్తుంది మీరు చెప్తే తప్ప రోషంగా చూసింది ఉషా నీ తోబుట్టువుల మీద నీకు నమ్మకం లేదా అసలు నీకు జీవితపు విలువలేమిటో అర్థమవుతున్నాయా మీరంతా అర్చం అర్థం చేసుకుని ఏం సాధించారు ఉషా ఏమిటా ముండి సమాధానాలు నీ మూలాన కాదు ముహూర్తాల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయింది నీ మూలాన కాదు అన్నయ్య పిచ్చి పట్టిన వాళ్ళు అయిపోయాడు నాన్న లోపలే కుమిలిపోతున్నాడు ఇంకా నీకెప్పుడు బుద్ధొస్తుందే చెల్లెని చూసి బాధగా నిట్టూర్చింది లావణ్య మీరంతా ఏం బాధపడక్కర్లేదు నేను అబార్షన్ చేయించుకొని ఎంచక్క మళ్ళీ కన్నపిల్లనైపోతాను ఎవడి మెడకో గుదిమండగా తయారవుతావు ఉద్ధరించావు కానీ ఇవా నీ తెలివితేటలు లావణ్య ఉషని చూసి అసహించుకుంది ఏమన్నా అనండి మీ ఇద్దరి పెళ్ళిళ్ళు అయ్యేదాకా చేసుకోదలుచుకోలేదు తల వంచుకుని మెల్లగా అంది అక్కలిద్దరి ముందు అపరాధిలా నిలబడాల్సి రావడం కాస్త బాధగానే ఉంది అంత బుద్ధిమంతురాలివే అయితే అలా ప్రవర్తించి ఉండవు నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం ఉంటే కళ్ళు మూసుకుపోయి లావణ్య ఆవేశంతో పళ్ళు పటపట కొరికింది లావణ్య నువ్వురుకో సంధ్య చెల్లెల్ని శాంతింప చెయ్యాలని చూసింది పరువు పోయే పోయే మర్యాద పోయే ఉన్నదంతా చీకటైతే ఉంది నీ వేలే మిగిలింది నీ వేలే ముగ్గురు తుళ్ళిపడి చూశారు విజయ్ చేతిలో సీసాతో రేగిన జుట్టుతో ఎర్రబడ్డ కళ్ళతో భయంకరంగా ఉన్నాడు ఊగుతూ తూగుతూ పాట పాడుతూ నేల మీద అడ్డంగా పడిపోయాడు సంధ్య లావణ్య కంగారుగా వెళ్ళి లేవదీయబోయారు ఇద్దరిని చేత్తో బలంగా తోసేశాడు వెళ్ళిపోండి మీరంతా తలా ఒక్కడిని తీసుకొని వెళ్ళిపోండి ఎవడు ఎవడు చేస్తాడు పెళ్ళిళ్ళు తేరగా డబ్బులు పోసుకొని కూర్చున్నామా వెళ్ళండి వెళ్ళిపోండి ముగ్గురు చిత్తరువులా నిలబడి అన్నగారి వంకె చూడసాగారు వంశీ వచ్చి అక్కడి దృశ్యం చూసి చలించిపోయాడు వీడు మళ్ళీ మొదలెట్టాడు ఆ దరిద్రుతో వ్యాపారం చేసి లాభాలు గణించలేదు కానీ ఈ అలవాటు మాత్రం చేసుకున్నాడు చే ఏం మనిషివిరా బాధగా విసుక్కున్నాడు సంధ్య వంశీ గదిలోకి వచ్చి కూర్చున్నాడు ఏదో అడగాలని సంధ్య మనసు మదన పడుతోంది ఎలా అడగాలో ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అని వంశీ తికమక పడిపోతున్నాడు ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వద్దామనుకుంటున్నాను సంధ్య అసలు విషయం ఏమిటో తెలియాలిగా వాళ్ల మనసులో ఏముందో తీరా ముహూర్తాలు పెట్టుకునే టైంకి వాళ్ళు రాకపోవటం నాకు ఎంత అవమానంగా ఉందో ఉబికి వచ్చే బాధని పెదాలు బిగబట్టి లోపలే దాచుకుందామే వాళ్ల మీద ఇంకా ఆశ వదులుకోవాల్సిందే బావా ఒక్కొక్క క్షణమే కూడబలుక్కుంటూ అంది అదేమిటి సంధ్య అసలు ఏమైందో ఇంట్లో ఎవరికైనా బాగాలేదో అలా తొందరపడితే ఎలా తెల్లబోయి చూశాడు అతనికి వాళ్ల మీద ఆశ పూర్తిగా వదలలేదని అర్థమైపోయింది ఆమెకి దీర్ఘంగా నిట్టూర్చి పుస్తకాల మధ్య దాచిన లేఖ తీసి అతని చేతిలో పెట్టింది అపరాధిలా వంచుకొని కూర్చుంది అతని కళ్ళు రోషావేశంతో ఎర్రబడ్డాయి చి ఎంత సంకుచితమైన మనుషులు విడిపోతుందనుకున్న సమస్య మళ్లీ చిక్కబడటంతో అతని మనసు వికలమైంది ఓ అరగంట ఇద్దరి మధ్య వర్ణనాతీతమైన నిశ్శబ్దం రాజ్యం చేసింది ఏం చేద్దాం సంధ్య నీ పెళ్లితో గాని కాస్త పరిస్థితులు చెక్కబడవు నువ్వు గుండె దిటవు చేసుకుని చివ్వున తలెత్తి అతని కళ్ళలోకి తీవ్రంగా చూసింది ఆ చూపుల వేడికి తట్టుకోలేక విలవిలలాడింది అతని మనసు సంధ్య ఆ పిలుపులోని ఆర్ద్రతకి ఆమె గుండె కరిగిపోయింది రాగభరితంగా చూసింది అతని వైపు ఆర్తిగా చూస్తున్న ఆమె నయనాల వెనక వస్తున్న సాగర ఘోష అతని హృదయానికి వినిపిస్తోంది డైరీ చదివినాక కూడా నీ మనసు మారలేదా విరక్తిగా నవ్విందామే నీ త్యాగానికి జోహార్ నర్పిస్తున్నాను బావా కానీ ఎందుకో నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను బహుశా అది నాలోని బలహీనత కావచ్చు క్షీణ స్వరంతో అంది నా మానసిక వ్యధ నీకెలా చెప్తే అర్థమవుతుంది కీర్తి చూపించే ప్రేమానురాగాలు పూర్తిగా అందుకోలేక మనసులో ముద్రించుకున్న నీ రూపాన్ని చెరిపివేయలేక ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో తెలుసా విచరిత స్వరంతో అడిగాడు క్షమించు బావా నీ మనసు బాగా నొప్పించాను మంచికో చెడుకో ఎందుకో ఇలా జరిగిపోయింది అయిపోయిన అయిపోయిన కాలానికి కళ్ళెం వేసి బంధించలేం కాకపోతే మనిషిలో ప్రతిష్ఠించుకున్న నీ మూర్తిని చెరిపేసి మరో పురుషుడికి ఆ స్థానం ఇవ్వటం ఈ జన్మకి అసాధ్యమేమో అనిపిస్తోంది బరువుగా నిట్టూర్చింది నీ చేసిన పొరపాటుకి ఇంత ఘోరమైన శిక్ష విధిస్తామనుకోలేదు నీ పెళ్ళి కాకుండా వీళ్ళిద్దరికీ ప్రయత్నాలు ప్రారంభిస్తే లోకం ఏమనుకుంటుంది ఇప్పుడు జరిగింది దానికి నాంది ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నన్నేం చేయమంటావు చెప్పు బావా దీనంగా చూసింది జరిగింది మర్చిపోయి నువ్వు ఒక ఇంటి దానివైనప్పుడే ఈ ఇంట్లో కళాకాంతులు వెళ్ళి విరిసేది బాగా ఆలోచించుకో నిన్ను మనసారా కోరుకునే సారీ బావా మరోసారి ఆ ప్రసక్తి తీసుకురాకు మీ అందరికీ దూరంగా ఈ అవమానాలకి అతీతంగా వెళ్ళిపోతాను సంధ్య ఏమిటా మొండితనం ఎంత చెప్పినా పరిస్థితుల్ని అర్థం చేసుకోవేం పోనీ నేనేం చేస్తే నీకు మనశాంతి కలుగుతుందో చెప్పు కీర్తికి డైవోర్స్ ఇచ్చేసి నిన్ను నిన్ను మళ్ళీ బావా దెబ్బతిన్నదానిలా విపరీతంగా కదిలిపోయింది నా గురించి అంత తేలిగ్గా అంచనా వేకు ఒకరి జీవితానందాన్ని సమూలంగా నాశనం చేసేంత నీచురాలిని కాదు ఇన్నేళ్ల నా సాహచర్యంలో అర్థం చేసుకుంది మా కుటుంబ స సమస్యల్ని నేనే పరిష్కరించుకుంటాను ఇవన్నీ నీకు చెప్పకపై నీ మనసు నొప్పించను నింపాదిగా అంది తెల్లబోయి చూశాడతను సంధ్య ఇలా మాట్లాడగలదని అతను కలలో కూడా ఊహించలేదు బాధలతో బండబారిన ఆమె మనసు ఇలా పలికిస్తోంది కాబోలనే నిర్ణయానికి వచ్చాడు అంటే నన్ను వేరుగా భావించుకుంటున్నావా సంధ్య అతని గొంతు మృదువుగా ఉన్న వాటిలోని భావం పదునైన బాకులా ఉంది క్షమించు బావా ఏదో ఆవేశంలో మాట్లాడేశాను నీ సహకారం లేనిదే ఒక్కడుగు కూడా ముందుకెయ్యలేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటది ఏం లేదు ఆ కీర్తి పిక్చర్ ప్యాలెస్ మేనేజర్ పదవి ఆ మేఘనాథ్కి వచ్చేలా చూడు మనకొక సమస్య పరిష్కారం అవుతుంది అతడేదో కొత్త విషయం వింటున్నట్లు విస్మయంగా చూడసాగాడు సమస్య పరిష్కారం కాదు కొత్త సమస్య మొదలవుతుంది ఉష వ్యంగ్యంగా కోపంగా అంటూ వచ్చింది నీకెందుకు నువ్వు నోరుమూసుకుని అవతలకెళ్ళు చెల్లెల వైపు గుడ్డు చూసింది ఉష చెప్పిన మాట నిజమే సంధ్య అతనికి ఒక పని దీక్షగా పట్టుదలగా నిర్వహించాలన్న ఆశయం లేదు దొరికినంతవరకు అక్రమ మార్గంలోనైనా డబ్బు సంపాదించి సుఖాల్ని జురుకుకోవాలనే నీచ మనస్తత్వం సంధ్యకి నచ్చజెప్పబోయాడు అయినా తప్పదు బావా అతన్ని మార్చి మన దారికి మళ్లించుకోవాలి లేకపోతే లేకపోతే ఏం ప్రమాదం జరిగిపోదు నువ్వు కష్టపడి అతను నొప్పించినా నేను చేసుకోను ఉష మొండి సమాధానం విని నిర్ఘాంతపోయి చూసింది నీ కర్మ అని మనసులు విసుకుని తిట్టుకుంది సంధ్య నీ చెప్పేది విను అతని ప్రవర్తన మార్చటం అంటే కుక్కతోక వంకర తీయటానికి ప్రయత్నించటమే ఇదివరలో ఒకసారి ఆయన జాలిపడి స్పిన్నింగ్ మిల్ యజమానం బాధ్య యజమాన్యం బాధ్యత అప్పగిస్తే నిరంకుశంగా ప్రవర్తించి మిల్లును అధ్వాన స్థితికి తెచ్చాట అప్పటినుంచి కీర్తి తండ్రి ఇతన్ని సాధ్యమైనంత దూరంగా ఉంచుతున్నాడు వంశీ చెప్పటమాపి సంధ్య ముఖంలోకి సాభిప్రాయంగా చూశాడు సంధ్య ఈ విషయంలో ఎందుకింత పట్టుదలగా మాట్లాడుతుందో అతనికి చూచాయగా అర్థమవసాగింది అర్థమవుతున్న కొద్దీ ఏదో వింత భయం మనసుని పట్టి పీడించటం ప్రారంభించింది నీతి నియమాలకి జీవన సూత్రాలకి ప్రాధాన్యత ఇచ్చేవారొకరు జీవితాన్ని తేలిగ్గా తీసుకొని అతి విలువైన వాటిని దృఢప్రాయంగా ఎంచేవారు మరొకరు విభిన్న మనస్తత్వాలు గల అక్కా చెల్లెళ్ళిద్దరి హృదయాలలోకి తొంగి చూస్తూ నిట్టూర్చాడు వంశీ లావణ్య గుండెలవిసేలా పరిగెత్తుకొచ్చింది చేతిలో గులాబీ రంగు కాగితం రెపరెపలాడుతోంది ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే హృదయంలా ఆమె కళ్ళు భయంతో చలించిపోతున్నాయి బావా టెలిగ్రామ్ నిరంజనం బావకి సీరియస్గా ఉందంటూ ఆ వార్త చెప్తూనే కుప్పలా కూలిపోయింది లావణ్య ఆపరేషన్ జరిగిన తర్వాత ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా లావణ్య సున్నితమైన మనసు తీవ్రంగా గాయపడుతోంది ఆ వార్త వింటూనే వంశీ సంధ్య భయంతో కంగారుతో స్తంభించిపోయారు మరు నిమిషంలో ఆ ఇల్లు హడావిడిగా బాధాకరమైన ఏడ్పులతో ప్రయాణ సన్నాహాలతో కంగారుగా నిండిపోయింది ప్రాణాలు అరచేత పట్టుకుని అంతా నిరంజన్ ఇల్లు చేరేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది నిరంజన్ శవం మీద పడి వందన చందన హృదయ విదారకంగా విలపిస్తున్నారు చుట్టూ చేరిన వారు తలో రకంగా సానుభూతి చూపిస్తున్నారు చావు పల్లకి తరలిపోతోంది ఆత్మీయుల ఆశలు అనుబంధాలు అన్నీ వారికే వదిలేసి జీవుడొక్కడే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు సంధ్య గుండెలలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి చందన వందనలను పట్టుకోవడం చాలా కష్టమైపోయింది వాళ్లకన్నా కష్టంగా ఏడుస్తున్నాడు విజయ్ మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిన అక్క బ్రతుకు అటు అపస్మారక స్థితిలో పడి ఉన్న అక్క ఇటు అంతిమయాత్రకి తరలిపోతున్న బావగారు విజయ్ గుండె బద్దలవుతోంది అక్క అక్క ఒక్కసారి కళ్ళు విప్పి చూడు బావగారు మనల్ని విడిచి సుదూర తీరాలకు తరలిపోతున్నారు మళ్ళీ మనకు కనిపించరు ఒక్కసారి లేచి నీ దేవుణ్ణి కళ్ళారా చివరిసారి తనివి తీరా చూసుకో విజయ్ మృణాలని గడ్డం పట్టుకుని దీనంగా బతిమాలుతున్నాడు ఆ దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు కఠిన పాషాణమైనా కరిగిపోయే ఆ దృశ్యం మృణాలిలో ఏ చలనాన్ని కలిగించలేదు వారం రోజులు గడిచిపోతున్న మృణాలిని పరిస్థితిలో మార్పు రాలేదు కొంచెం కళ్ళు తెరిచి చూసి అందర్నీ ఒక్కసారి కళ్ళ నిండుగా చూసుకుని మళ్ళీ అపస్మారక స్థితిలోకి జారిపోతోంది చందన వంక దిగులుగా చూసి ఆలోచనలో పడిపోతుంది ఆ ఆలోచన అపస్మారకంలోకి దిగిపోతుంది ఏ కాసేపో స్పృహలో ఉన్న పెదవి కదపదు అందర్నీ ఊరికే చూస్తుంది చందనని చూడగానే ఆమె ముఖం విపరీతమైన వ్యధికి లోనవుతుంది నీలి నీడలు పరుచుకుంటున్న ముఖాన్ని మరో పక్కకి తిప్పేసుకుంటుంది మృత్యువుతో హోరాహోరీ పోరాడుతున్నట్లు ఆమె ముఖం బాగా అలసిపోయి కనిపిస్తుంది ఏదో మాట్లాడాలని పెదవి కదుపుతుంది కానీ మాట్లాడలేక నిస్సహాయంగా దీనంగా చూస్తుంది గుండెల్ని పిండివేసే సన్నివేశం అది మాకు భాష వచ్చు అంటూ కన్నీళ్లు ఆమె చిక్కిపోయిన చెక్కిళ్ల మీదుగా జాలీగా జాలువార్తాయి అందరూ సందిగ్ధంలో పడిపోయారు ఇప్పుడు ఇప్పుడేమిటి చేయటం ఈమె పరిస్థితిలో మార్పు రాదా భర్త మరణంతో విరాగినిగా మారిపోయిందా డాక్టర్ రోజూ వచ్చి చూస్తున్నాడు గ్లూకోజ్ ఒక్కొక్క బొట్టే ఆమె శరీరంలోకి ప్రయాణిస్తోంది ముఖం అద్వితీయ తేజస్సుతో వెలిగిపోతోంది ఆ ఇంట్లో మనుషులంతా యాంత్రికంగా మారిపోయారు మహామాంత్రికుడు భయంకరంగా చేసినట్లు మూగబొమ్మల్లా నడుస్తున్నారు తినటం తాగటం పూర్తిగా మర్చిపోయారు పదకొండో రోజు కాబోలు మృణాలిని మెల్లగా పెదవులు కదిపింది అందరి హృదయాలలో ఆశల విరిజల్లు కురిసింది ఆత్రంగా ఆమె మంచం చుట్టూ చేరిపోయారు మృణాల్ని ఒక్కొక్కరినే పేరు పేరున పిలిచి ఆప్యాయంగా పలకరించింది మీ బావగారేరి అంటూ విజయ్ని నిలదీసి అడిగింది అతని ముఖం దుఃఖభారంతో వెలవెలపోయింది వంశీ మా జీవితాలలో వెలుగు కోసం నువ్వు నీ జీవితానందాన్నే త్యాగం చేశావు నీ మీద మరొక బరువు పెట్టబోతున్నాను ఆయాసంగా ఆగిపోయింది అప్పటి వరకు గబగబా మాట్లాడడంతో అలుపొచ్చేసింది ఊపిరి తీసుకోవటానికన్నట్లు కాసేపు ఆగింది సంధ్య మా చందన అది ఒంటరిగా మిగిలిపోయింది దాని బాధ్యత తీర్చుకునే అవకాశం మాకు లేకపోయింది ఇక నుంచి చందన మీలో ఒకతే వంశీ భావోద్రేకం నిండిన స్వరంతో అన్నాడు వదిన నువ్వు ఇలా మాట్లాడకు ఈ పది రోజులు నువ్వు అలా మౌనంగా యోగిన్లా పడుకునుంటే మా హృదయాలు ఎంత చిత్రవద అనుభవించాయో తెలుసా నీ ఆరోగ్యం బాగుపడుతుంది మళ్ళీ మాతో కలిసి మృణాలిని పేలవంగా నవ్వేసింది హఠాత్తుగా ఆమె ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది అపూర్వ కాంతితో నిండిన ఆమె వదనంలో చిరుదరహాసం వెన్నెల కిరణంలా మెరిసింది ఇక చందన బాధ్యత మీదే మృణాలిని మాట్లాడిన చివరి మాట అదే అందరి హృదయాలలో అంతులేని నిసీది నింపుతూ మృణాలిని ఆత్మ నిరంజన్ సన్నిధిలో నిరంజన్ సన్నిధి చేరుకోవటానికి శీఘ్రంగా ఎగిరిపోయింది ఈ జీవన్మరణ మందిరంలో జరగని వింతలంటూ లేవు ఒక జీవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మరో జీవి ఏవో కొత్త చెవి చెవిచూడాలని ఆత్రంగా ఈ లోకంలోకి అడుగుపెడుతుంది జాహ్నవికి ఆడపిల్లాన్న శుభవార్త గుమ్మంలో నవ్వుతూ ఆహ్వానించిందా తప్త హృదయాలని మృణాలిని మళ్లీ పుట్టింది అనేశాడు వంశీ అవును అక్కయ్యే మళ్ళా పుట్టింది సంధ్య లావణ్య ఉష ఆ స్వరంతో శృతి కలిపారు ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నట్లు ఎవరి దైనందిన కార్యకలాపాలలో వారు మునిగిపోయారు ఎవరి ముఖంలోనూ సంతోష చిహ్నాలు లేవు నవ్వటం మర్చిపోయిన వాళ్లలా ఉన్నారు ఉషను చూస్తున్న కొద్దీ సంధ్య గుండె బాధతో బరువెక్కుతుంది ఇంకో నాలుగు రోజులు ఉపేక్షిస్తే ఇదే ముప్పలాయి తల్లి అంటూ బుగ్గలు నొక్కుంటారు అమ్మలక్కలు ఇప్పుడున్న కాస్త మనశాంతి కూడా భగ్నమైపోతుంది మరోవైపు దిగులుగా భారంగా శూన్యంలోకి చూస్తూ రోజులు వెళ్లదీస్తున్న చందనని చూస్తుంటే కడుపులో ఎవరో చేపెట్టి కెలికినట్లయింది విజయ్కి చంద్రని చూసినప్పుడల్లా అక్క గుర్తు చేసిన బాధ్యత మనోపథంలో మెరుస్తుంది భగవాన్ ఇదో కొత్త బాధ్యత అనుకుంటున్నాడు లోపల కీర్తిలత తండ్రి పిలిపించాడని కబురొచ్చింది తరంగాలలా ముంచుకొస్తున్న ఆలోచనలని పక్కకి నెట్టి బరువుగా అడుగులు ముందుకేశాడు విజయ్ ఏం విజయ్ ఒంట్లో బాగాలేదా ఆప్యాయంగా ప్రశ్నించారు రామనాథం గారు అదేం లేదు వినయంగా సమాధానమిచ్చాడు రామనాథంకి విజయ్ని చూస్తున్న కొద్దీ తనకి అలాంటి కొడుకుంటే ఎంత బాగుంటుంది అనే కోరిక బలంగా కలగసాగింది ఆయనలో పుత్రవాత్సల్యం పెళ్ళుబిగింది మీ బావగారు మృణాలిని ఒక్కసారే పోవటం తట్టుకోలేని దెబ్బ ఎంతటి ధైర్యం గల వాళ్ళైనా డీలా పడిపోక తప్పదు పైగా అమ్మాయి బాధ్యత మీ మీద పడటం ఆయన సానుభూతి మాటలు విజయ్ మనసుని కలిచివేశాయి దుఃఖం మళ్ళీ ఉప్పెనలా ముంచుకురాబోయింది అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాడు రామనాథం అంటున్నారు చూడు విజయ్ నువ్వెంతో సమర్థుడవని కార్యనిర్వహణ దక్షత కలగవాడివని ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నేను ఒక్కసారే పోలేదు సామాన్య స్థితి నుంచి ఈ ఉన్నత స్థాయికి చేరగలిగాను దానికి ఓర్పు పట్టుదల దీక్ష కృషి అవసరం ఎన్నో ఆటంకాలు కారుమబ్బుల్లా కమ్ముకొస్తుంటాయి తెలివిగా తప్పించుకోవాలి ముఖ్యంగా మేఘనాథ్ నీ ప్రత్యర్థి అతన్నెలా ఎదుర్కొంటావో ఏమో అంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఆయన చెప్పే ప్రతి మాట అతి శ్రద్ధగా వింటున్నాడు విజయ్ రామనాథం విజయ్ని విజయ్కి తెలియని అనేక విషయాలు చెప్పి ఎలా తెలివిగా మసులుకోవాలో వివరించారు ఆయన అపారమైన లోకానుభవానికి వ్యవహార దక్షతకి ముగ్ధుడైపోయాడు అతను ఆయన అడుగు జాడలలో నడిచి తన గమ్యం చేరుకోగలనని లక్ష్యం నెరవేర్చుకోగలనని ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడింది అతనికి విజయ్ ఈ మాత్రం నిలకడగా ఉండి తండ్రి చెప్పే విషయాలు దీక్షగా వింటుంటే కీర్తిలత మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది పోలియో అమ్మాయిని చేసుకోమని రామనాథం గారు అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎంత అగాధం ఏర్పడుతుందోనని విపరీతంగా భయపడిందామే ఆనాడు తన బర్త్డే పార్టీలో అతని పట్ల తన ప్రవర్తనకి కృంగిపోతూనే ఉంది ఆ సంఘటనకి పరిహారంగా ఈ రోజు అలా జరగటం ఆమెకెంతో తృప్తిగా హాయిగా అనిపించింది చందన తెలివితేటలు సామర్థ్యం సమయస్ఫూర్తి గల అమ్మాయి తానేమిటో తన పరిస్థితి ఏమిటో క్షణంలో అర్థం చేసుకుంది దుఃఖాన్ని లోపల అదిమి పట్టి ఆ ఇంటి పరిస్థితులు ఆ వ్యక్తుల స్వభావాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది గృహ కార్యకలాపాలలో సంధ్యకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎవరికి ఏ సమయంలో ఏమర్చాలో మెలకుగా ఆకలింపు చేసుకుంది సంధ్య విజయ్ని కంటికి రెప్పలా చూసుకోవటం ఇంట్లో ఒక్కగానొక్క మగబిడ్డాన్ని అతన్ని అపురూపంగా చూడటం ఆమెకి వింతగా అని అనిపించాయి పరిమిత కుటుంబంలో నుంచి వచ్చిన ఆమెకి ఇంతమంది మధ్యలో ఏమిటో ఊపిరాడనట్లుగా ఉండేది మొదట్లో క్రమక్రమంగా అలవాటు చేసుకుంది చందన తెలివితేటలు చాకచక్యం చూశాక చందన గురించి సంధ్య ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది ఇలాంటి అమ్మాయి ఉంటే కుటుంబం చల్లగా సుఖశాంతులతో వర్ధిల్లుతుందనిపించింది ఎందుకో అందుకే సాధ్యమైనంతవరకు విజయ్ పనులు చందనకే వదిలేస్తూ ఉంటుంది సినిమా హాలు బాధ్యత స్వీకరించాక విజయ్ చాలా పొద్దుపోయాక కానీ ఇంటికి రావటం లేదు వచ్చినా వెంటనే భోంచేసి మళ్ళీ వెళ్ళిపోతాడు ఏ రెండుకో ఇల్లు చేరి పగలంతా మళ్ళీ మ్యాట్నీ టైం వరకు నిద్రపోతూనే ఉంటాడు సంధ్యకి స్కూల్ వర్క్తో తీరదు గనక విజయ్ పనులు చూడటం చందనవంతైంది పెళ్లి సంబంధం తప్పిపోయిన దగ్గర నుంచి లావణ్య చాలా వరకు ముభవంగానే ఉంటుంది ఉష మాత్రం తన సహజమైన చిలిపి స్వభావంతో ఆమెను ఉడికిస్తూనే ఉంది ఏమిటో లావణ్య ఇక జన్మలో పెళ్ళే కాదన్నట్లు ఆ పోజు నువ్వును అంటూ లావణ్య నిర్లిప్తంగా నవ్వి ఊరుకునేది చాలా రాత్రి వరకు విజయ్ బట్టలన్నీ ఇస్త్రీ చేస్తూ కూర్చున్న చందనికి టైం ఎంతైందో తెలియలేదు విజయ్ వచ్చి ఆమె చేస్తున్న పని చూసి చాలా నొచ్చుకున్నాడు మీకెందుకు ఈ పనంతా లావణ్య చేస్తుందిగా ఇబ్బందిగా చూశాడు ఎవరు చేస్తేనేం ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక వ్యక్తినేగా భావగర్భితంగా చిరునవ్వు నవ్వి అతనికి అన్నం వడ్డించడానికి లేచి లోపలికి వెళ్ళింది ఆ సమాధానం విని చకితుడైపోయాడతను చందనది తళుక్కుమనిపించే అంతం కాదు చూడగా చూడగా కొత్త అందాలు కనిపిస్తాయి ఆమెలో వినయం సౌజన్యం ముద్ద కట్టి మూర్తిభవించిన ముగ్ధలా ఉంటుందామె విజయ్ అన్నం కలుపుకుంటూ ఆమె వంక పరిశీలనగా చూశాడు సన్నగా బలహీనంగా ఉన్న ఆ ముఖంలో ఏదో అవ్యక్తమైన తేజస్సు తారాడుతోంది ఏ పనైనా చేస్తున్నప్పుడు ఆమె చూపే దీక్షకి ఎదుటివాళ్లు ముగ్ధులు కావాల్సిందే అతి సామాన్యమైన పని కూడా ఆమె చేతిలో కళాత్మకంగా తయారవుతుంది ఇవాళ వంటెవరు చేశారు ఏం బాగాలేదా కంగారుగా అడిగిందామె చాలా బాగుంది అందుకే ఎవరు చేశారని ఓరగా చూశాడతను నేనే థ్యాంక్స్ అందామె తడబడుతూ సిగ్గుగా ఆమెకి అనుభూతి చిత్రంగా ఉంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏం తోస్తుంది కాసేపు అలా బయటికి పార్కుకో షికారుకో సినిమాకో వెళుతూ ఉండండి కాస్త మనసుకి రిలీఫ్గా ఉంటుంది అదివరకైతే అన్నయ్య వదినలతో వెళ్లేదాన్ని ఇప్పుడు ఎవరి పనులలో ఉంటారు నా కోసం ఆమె కళ్ళలో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ముఖంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి చనిపోయిన అక్క బావగారు గుర్తుకు రాగానే విజయ్కి కూడా మనసంతా వికలమైపోయింది తినే తినే అన్నంలో చేయి కడిగేసి లేచాడు అతని వైపు విభ్రాంతిగా చూసింది చందన అదేం పని ఉండండి మళ్ళీ వడ్డిస్తాను అంటూ పళ్ళెంలో నీళ్లు పారబోసి అన్నం పెట్టుకొచ్చింది అతను వద్దన్నా వినిపించుకోకుండా మీరలా అర్ధాకలితో లేచిపోతే నా మనసు బాధపడుతుంది చేయి పట్టుకుని చనువుగా కూర్చోబెట్టింది అర్ధాకల అక్కని తలుచుకోగానే కన్నీళ్లతోనే కడుపు నిండిపోయింది ఇంకా ఆకలికి చోటేది అతని కళ్ళు దైన్యాన్ని నింపుకున్నాయి నిజమే ఏం చేస్తాం పోయిన వాళ్లతో మనము పోలేంగా చటుకున కన్నీళ్లు తుడుచుకుని చిన్నగా నవ్వింది రాత్రి మీ అక్కగారు కలలో కనిపించి ఏం చెప్పారో తెలుసా మా తమ్ముణ్ణి బాగా చూసుకో నన్ను గురించి దిగులు పడి ఆకలి సంగతి మర్చిపోతాడు అని మీరిలా సగంలో లేస్తే రాత్రికి మళ్ళీ కలలో కనిపించి కేకలేస్తారు బాబు అది నేను భరించలేను చిన్నపిల్లలా ఆమె చెప్పే తీరికి విజయ్కి ముచ్చటేసింది మీరు తమాషాగా మాట్లాడతారంటూ కూర్చొని తినటం పూర్తి చేశాడు కష్టాలు కడలికెరటాల్లా విరుచుకు పడినప్పుడే అంతులేని మనోధైర్యంతో స్థిరంగా నిలబడాలనే నిర్ణయానికి వచ్చింది సంధ్య సున్నితమైన మనసు ఒకదాని వెంట ఒకటిగా తోసుకొచ్చే ఈ విషాద పరంపరని భరించలేకపోతోంది అందుకే మనసుని మొండిగా మొరటుగా మార్చేసుకోవాలనుకుంది కీర్తిలతకి కొన్ని విషయాలు నచ్చజెప్పి తన నిర్ణయం అమలుపరచాలనుకుంది తను అవివాహితగా ఉన్నన్నాళ్ళు ఉషా కళంకం మోసుకుని తిరుగుతున్నప్పుడు లావణ్యకి పెళ్లి కావటం అసంభవం కీర్తిలత గదివైపు గబగబా అడుగులేస్తున్నదల్లా లోపల నుంచి వినిపిస్తున్న మేఘనాథ్ టక్కున ఆగిపోయింది అతను సమయంలో ఎందుకున్నాడు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది కీర్తి నీకెంత చెప్పినా అర్థం కాదేం మేఘనాథ్ కంఠంలో కోపం విసుగు అసహనం ఏమిటి నువ్వు చెప్పేది కీర్తిలత కంఠం తీవ్రంగా ఉంది నేనేదో డబ్బు కోసం నీ వెంట పడినట్లు నన్ను దూరంగా తోసేశావు ఇప్పుడు వంశీ నిన్ను దేనికోసం చేసుకున్నట్లు అది మా స్వవిషయం నీకెందుకు అక్కడే పప్పులో కాలేశావు నువ్వు పరిచయం కాకముందు ఆ సంధ్య వంశీ ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో తెలుసా ఏం వాళ్ల ప్రణయగాథ నీకంత బాగా తెలుసా కీర్తి కంఠంలో వ్యంగ్యం తొంగి చూసింది ఎంత అమాయకురాలివి కీర్తి సంధ్య ఇన్నాళ్ళు పెళ్ళెందుకు చేసుకోలేదో మీ వారు గంటలు తరబడి ఆ ఇంట్లో ఏం చేస్తుంటారో అది కూడా అర్థం చేసుకోలేవా బావా ఇక నువ్వు నోరుముసుకో ప్రతిదానికి విపరీతాతలు తీయటం నీకు బాగా అలవాటు ఆయన నన్ను గాఢంగా ప్రేమించి చేసుకున్నారు ఆ విషయం మాత్రం అక్షరాల నిజం ఒక్కొక్క మాటే వత్తి పలికింది సరేలే నువ్వంత అజ్ఞానంలో ఉన్నావు కాబట్టే అతగాడు నిన్ను బాగా వంచిస్తున్నాడు నాలుగు తీపి కబులు చెప్పగానే నువ్వు లొంగిపోతున్నావు ఇంతకీ ఏమిటి నీ గొడవ చిరాగ్గా అడిగింది ఆ పిక్చర్ ప్యాలెస్ కాస్త విజయ్ కప్పగించాడు మామయ్య కాస్తన్న ముందు వెనక ఆలోచించాడా ఇంతకీ ఆ పని నీకు ఇవ్వలేదనేగా ఈ అక్కసంతా హేళనగా నవ్వింది నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పేది సంధ్యకి మీ వారికి ఎంత ఘాడమైన ఉందో ఒక్క నెల రోజులు అందాక ఎందుకు ఒక్క వారం రోజులు ఆ ఇంటికేసి వెళ్లకుండా చూడగలవా మీ వారిని సవాల్ చేస్తున్నట్లుంది అతని ప్రశ్న నీ అనుమానాలు నిరాధారమైనవేనే నిరాధారమైనవేమో అనిపిస్తోంది బావా ఈయనకి తల్లి తండ్రి పోయినప్పటి నుంచి మేనమామ చీరదీసి పెంచారు గనక ఆడపిల్లల మీద విపరీతమైన అభిమానం నువ్వేదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నావు కీర్తిత కొంచెం మెత్తబడ్డట్టే కనిపించింది సరేలే పెద్దది సంధ్యారాణి ఉండగా లావణ్య పెళ్లి ఎందుకు చేశారంటావు నీదంత అనుకోను ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది నీ డబ్బు కోసమే ఆయన గారు నీ మీద ప్రేమ చూపిస్తున్నారనేది మాత్రం తిరుగులేని నిజం మేఘనాథ్ కంఠం ఖచ్చితంగా ఉంది వింటున్న సంధ్య నిర్విణ్ణురాలైపోయింది కథ ఇంకో కొత్త మలుపు తిరగబోతోంది కాబోలు దీర్ఘంగా నిట్టూర్చి వెరుదిరిగింది ఎవరైనా తను వచ్చి వెళ్లిన సంగతి చూస్తే బావుండదని లోపలికి వెళ్లి కీర్తిరత తల్లి స్వర్ణలతతో మాట్లాడుతూ కూర్చుంది ఆవిడ సంధ్యను చూస్తూనే చిరునవ్వు నవ్వింది ఏం చదువులు సంధ్య హాయిగా పెళ్లి చేసుకోక ఆవిడ ఏది మాట్లాడినా అటు తిప్పి ఇటుతిప్పి చివరికి పెళ్లి మీదకి మళ్ళిస్తుంది సంభాషణ నాకేమిటో పెళ్లి మీద పెద్ద ఇష్టం లేదు పిన్నిగారు రీసెర్చి చేయాలనుకుంటున్నాను ఆవిడ సంధ్యవంక వింతగా చూసింది ఈ కాలపు పిల్లలు ఈ వయసులో పెళ్లి ఊసెత్తితేనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతారు అందుకు భిన్నంగా ప్రవర్తించే సంధ్యను చూస్తే ఆవిడికి విచిత్రంగా ఉంటుంది ఆవిడితో కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేసింది బరువెక్కిన హృదయంతో కీర్తిలతకి విషయం నూరిపోస్తున్న మేఘనాథ్ పదే పదే ఆమె కళ్ల ముందు కదిలి మనశ్శాంతి దూరం చేస్తున్నాడు వయసుని మించిన అనుభవాలు సంధ్య గుండెని కదిలించేస్తున్నాయి కాలాన్ని మించిన వేగంతో మనసు పరుగులు తీస్తోంది ఏ కాస్త తీరిక దొరికినా ఏవో ఆలోచనలు ఏదో ఆరాటం ఏదో సాధించాలన్న ఉద్వేగం అణుచుకోలేని ఆవేదన అర్థం కాని ఆలాపన అర్థం చేసుకోలేని స్పందన అనంతపురం వచ్చి కొద్ది కాలమే అయినా సంధ్య రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకుంది వాస్తవానికి దూరంగా లేని ఆమె రచనలు పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి గుండెల్ని పిండివేసే ఆవేదన హృదయాల అంచులను స్పృశించే అమరమైన అనురాగం ప్రతి రచనలో ఏదో ఉత్తేజం ఏదో సందేశం ఆమె లేఖిని చైతన్య వాహినిగా పరవళ్లు తొక్కుతోంది గణేష్ పార్క్ ప్రాంతంలో సంధ్య మునిగిన ప్రకృతి మనోరంజకంగా ఉంది సంధ్యకిరణాలు చెరువులోని అలలపై ప్రతిఫలించి హృదయంలో వినూత్న భావాలని రేపుతున్నాయి అక్క ఎంతసేపే నా కాళ్ళు లాగేస్తున్నాయి ఉష భారంగా నడుచుకుంటూ వచ్చింది ఆమెకిప్పుడు ఏడో నెల జరుగుతోంది బరువుగా అడుగులేస్తూ వస్తున్న ఉషని చూసి ఆమె గుండె కలుక్కుమంది ఏం ఉష ఒంట్లో బాగాలేదా సూర్యాస్తమయ దృశ్యం మనోహరంగా ఉంటేను నువ్వు మైమర్చిపోయావు అంతేనా చిరుకోపం ప్రదర్శించింది ఆ అవును కానీ పద పోదాం అంటూ లేచి చెల్లెల చేతులు పట్టుకుంది దూరంగా నడిచి వస్తున్న వ్యక్తిని చూసి ఉషా ఉత్సాహంగా అరిచింది అరే ఎవరు వినోద్ కన్నా అక్కా చూశావా సంభ్రమంగా సంధి చెయ్యి గట్టిగా నొక్కింది ఎవరే ఉషా చూపించిన వైపు చూసి ఉలిక్కి పడిందామే వెళ్దాం పద ఉష కంగారుగా ముఖం తిప్పుకొని గబగబా ముందుకు నడవబోయింది ఉండక్కా నువ్వు మరీను ఈ ఊళ్ళో ఫ్రెండ్స్ దొరక బోర్ కొట్టి చేస్తున్నాను ఏమండోయ్ వినయ్ భూషణ్ గారు అతను వీళ్ళిద్దరినీ గుర్తించి దగ్గరికి రానే వచ్చాడు సంధ్య మీరా సంభ్రమంగా చూశాడతను అతని గొంతులో ఎంత అణుచుకుందామనుకున్నా ఆగని ఆనందం పరవళ్ళు తొక్కుతోంది మీరు ఇక్కడికి వచ్చి వంశీ బాగున్నాడా ఈమె ఉష కదూ నేను గుర్తించనే లేదు గబగబా మాట్లాడుతున్నాడు ఉషకి మ్యారేజ్ ఎప్పుడైంది కనీసం వెడ్డింగ్ కార్డు అన్నా వెయ్యలేదు ఏవండి సంధ్య గారు అంత త్వరగా ఈ స్నేహితుణ్ణి మర్చిపోయారా నిష్ఠూరం ధ్వనించింది అతడి కంఠంలో సంధ్య ముఖంలో నీలి మేఘాలు కమ్ముకున్నాయి ఉష మాత్రం ముఖం చిట్లించుకుని దూరంగా కనిపిస్తున్న కొండలకేసి దృష్టి సారించింది ఇంటికి పోదాం పదండి సంధ్య నెమ్మదిగా అంది అంటే మీరిక్కడే ఉంటున్నారన్నమాట ఎంతకాలం నుంచి నాలుగు నెలలైంది ఉష క్లుప్తంగా చెప్పింది అంటే ఇన్నాళ్ళు ఒక్కసారన్నా నన్ను కలవాలన్న ఆలోచన రాలేదన్నమాట అతని కంఠంలో బాధ అలముకుంది అదేం లేదు బొత్తిగా తీరిక లేదు రీసెర్చ్ వర్క్ యూనివర్సిటీ దూరం మీకు తెలుసు కదా మాటల్లో ఉండగానే ఇల్లు వచ్చేసింది మూడు గదులున్న ఇల్లు సింపుల్గా నీటుగా సర్ది ఉంది వినయ్ని కూర్చోమని చెప్పి సంధ్య లోపలికి వెళ్ళింది ఉష ఆయాసంగా కుర్చీలో కూర్చుంది వినయ్ టేబుల్ మీద ఉన్న పత్రిక తిరిగేస్తూ తలెత్తి ఉషవంక చూశాడు అతని చూపుల్ని తప్పించి మౌనంగా మరోవైపు దృష్టి సారించిందామే వంశీ ఈ మధ్య బొత్తిగా లెటర్స్ రాయడం మానేశాడు తనలో తనే అనుకుంటున్నట్లుగా అన్నాడు పొడిగా నవ్వేసిందామే బాబా ఇప్పుడు అది వరకంతటి తీరిగ్గా ఉండటం లేదు మామగారి ఆస్తి చూసుకోవడం తన ఉద్యోగం వీటితో మునగాల తేలాలా అన్నట్టున్నాడు మా కుటుంబ పరిస్థితులు బొత్తిగా బాగాలేవు ఆ మధ్య మృణాలని అక్కయ్య పోయింది నిజంగానా కనీసం నాకు తెలుపునైనా లేదు వంశీ పెళ్ళయ్యాక బాగా మారిపోయాడు లావణ్య బాగుందా విజయ్కి ఉద్యోగం వచ్చిందా లావణ్య బిఏ పూర్తి చేసింది నా చదివే ఎటు తేలకుండా మధ్యలో ఆగిపోయింది అన్నయ్య సెటిల్ అయినట్లే సంధ్యక్క విషయమే కాఫీ కప్పులతో ప్రవేశిస్తున్న అక్కను చూసి చటుక్కున్న మాట మార్చేసింది అక్కయ్య దగ్ధశిలా అని సీరియల్ రాస్తోంది చదువుతున్నారా అది రాస్తోంది మీరేనా అతని కళ్ళు ఆశ్చర్యంతో అభినందనతో వెడల్పైనాయి ఏదో చెప్పలేని ఆరాధన చూపులలోనే వ్యక్తం చేశాడు కీర్తి మాసపత్రికలో అగ్ని కిరీటం అనే సీరియల్ అందని ఆకాశం అని ఒక నవల ఈ మధ్య చాలా రాసేస్తోంది ఉత్సాహంగా చెప్పుకుపోతుంది ఉష అతని చూపులు ఆమె చూపులతో ముడిపడి విడిపోలేనట్లు నిశ్చలంగా నిలబడిపోయాయి వారిరువురి మౌనంలోంచి అనిర్వచనీయమైన అనుభూతి నిశ్శబ్దంలోకి ప్రవహిస్తోంది ఉషా ఆపేసి ఇద్దర్ని విస్మయంగా పరిశీలిస్తోంది ఆలోచన ప్రవాహం నుంచి తెప్పరిల్లి వాస్తవంలోకి దూకింది అతని మనసు రియలీ యు ఆర్ సో గ్రేట్ సంధ్య మీ రచనలు ఈ మధ్య తరచూ చదువుతూనే ఉన్నాను కానీ మీరేనని తట్టనే లేదు నా ముద్దుబుర్రకి హాయిగా నవ్వేశాడు కదిలే కాలంలో కదలని మనుషులు అనే నవలలో మీరు చూపించిన పరిష్కారం చాలా గొప్పగా ఉంది మీ భావాలు సున్నితమైన హృదయాలు ఆ సంఘర్షణ కొన్ని కొన్ని వర్ణలు పోయిటిక్గా ఉండి చాలా అద్భుతం అనిపించాయి అతని కళ్ళల్లో అంతులేని ఆరాధన ఉష మెల్లగా లేచి లోపలికెళ్ళి పడుకుంది ఉషని చూస్తున్న అతని కన్నులలో లీలగా కదిలిన సందేహం సంధ్యని ఊపిరి తిప్పుకొనియలేదు వినయ్ గారు కాగితాల మీద ఎన్ని పరిష్కారాలైనా సూచించవచ్చు వేదికలకి ఎన్ని ఉపన్యాసాలైనా ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో అవన్నీ అసాధ్యమేమో అనిపిస్తోంది ఎందుకలా అనుకుంటున్నారు ఉషని చూశారుగా దానేం చెయ్యాలో నాకు అర్థం కావటంలా మా ఇద్దరి మూలంగా లావణ్యకి కుదిరిన సంబంధం కాస్త చెడిపోయింది ఏం చెయ్యాలో ఎటుపోవాలో దిక్కుతోచక ఈ వ్యాపకాలన్నీ కల్పించుకున్నాను నిస్సహాయంగా చూసింది అతని వెంక ఉష విషయం విన్నాక అతను ఒక క్షణం నోట మాట రానివాడిగా ఉండిపోయాడు ఉషకి అభాషం చేయించకపోయారా సంకోచంగా అన్నాడు మానవతా దృష్టితో ఆ పని చేయలేకపోయాను అది ధైర్యం చూపింది కానీ నాకే మనసొప్పలేదు పైగా తన ఆరోగ్యము అంత మంచిది కాదు ఒకటి పోయి ఒకటైతే బాధపడాల్సింది మనమే అందుకే దాని బరువు నేను మోయదల్చుకున్నాను అంటే అయోమయంగా చూశాడతను చెప్పటానికి ఒక్క క్షణం తటపటాయించింది అతని కళ్ళల్లో ప్రతిబింబించిన నిర్మలత్వం చూశాక చెప్పినా పర్వాలేదనిపించింది ఇంకా జీవితంలో ఏ ఆశలు లేవు దానికి బంగారం లాంటి భవిష్యత్తుంది దాని భవిష్యత్తుకి ఆ సంతానం అడ్డు రాకుండా నేనే ఆమె చెప్పటం ఆపేసి అతని వంక చూసింది అతను ఉలిక్కిపడ్డాడు ఆ చూపుకి సంధ్య మీ నిర్ణయాన్ని నేను మాత్రం హర్షించలేను కంగారుగా అన్నాడు ఎందుకని మీకు భవిష్యత్తు లేదా ఆశలు లేవని ఎందుకు అనుకుంటున్నారు మీరు అంత విరక్తి చెందాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కొంచెం ఆవేశంగా అన్నాడు మీకు తెలీదు వినయ్ నా జీవితంలో ఎలాంటి పెను తుఫాను వీచిందో ప్రళయం చెలరేగి నా సున్నితమైన హృదయం ఎలా మూగబోయిందో ఎలా చెప్పేది ఆమె మనసు మూగగా ఆక్రోశించింది మీరేదో చెల్లెల కోసం త్యాగం చేశామనుకుంటున్నారు కానీ పరిస్థితి ఇంత రాకుండా ఇంత దాకా రాకుండా చూడాల్సింది నిజమే వినయ్ మీరు చెప్పింది నిజమే కయ్యానికి కాలుదూగుతున్న ఆర్థిక పరిస్థితుల్ని భూతాల్లా భయపెట్టే సమస్యల్ని పరిష్కరించుకోవాలన్న ఆవేశంలో నేను అన్నయ్య ముందు వెనక ఆలోచించకుండా పరుగులు తీశాం ఆ వేగంలో ఆ ధ్యాసలో ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం పొరపాటే కళ్ళు విప్పి చూసేసరికి పరిస్థితులు విషమించాయి స్వేచ్ఛా ప్రణయం అని విహంగంలా ఎగిరిపోయిన దాని మనసుని పట్టి అదుపులో పెట్టలేకపోయాను ఈ సంగతి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అందుకే ఈ అజ్ఞాతవాసం సంధ్య అంటూ అతను ఆమె చెప్పే ఒక్కో మాట వింటున్న కొద్దీ అతని హృదయంలో ఆమె స్థానం మరింతగా పెరిగిపోతూనే ఉంది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం సంధ్య నీది అనుకోకుండా ఉండలేకపోయాడు తడిదేరుతున్న అతని కళ్ళు ఆమెకేవో భావాల్ని విప్పి చెప్పాయి సంధ్య ఇన్ని బాధల్లో భయాల్లో నేనేనాడూ మీకు గుర్తురాలేదా మీ శ్రేయోభిలాషిగా నాకు చేతనైన సాయం చేసేవాణ్ణిగా అతని కంఠం ఆర్తిగా పలికింది హృదయంలో హృదయంగా మసిలిన బావకే చెప్పలేకపోయాను కొద్దిపాటి పరిచయంతో మీ నుండి నేనేం కోరేది తనలో తనే అనుకుంది రేపు నేను వస్తాను తొమ్మిదింటికల్లా మీరు రెడీగా ఉండాలి మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేస్తాను ఇప్పుడెందుకు ఇంకోసారి ఆ మాట పూర్తి కాకుండానే ఉద్వేగంతో చూశాడతను ఆ చూపులో ఏదో భావం ఆమెని కదిలించేసింది సంధ్య దయచేసి నా ప్రతిపాదన కాదనకండి అసలు ముందుగా మీరొక్క మాట చెప్పినా మిమ్మల్ని నా ఒంటరిగా ఉండునిచ్చేవాడిని కాదు నా ప్రియ స్నేహితుడి ప్రాణప్రియ మీరు అంతకు మించి నా హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రణయ దేవత కనీసం ఇక నుంచైనా నా మాట మీరు మన్నించాలి మీ జీవితానికి వెలుగు కాలేకపోయినా ఒక స్నేహితుడిగానైనా సాయపడనివ్వండి ఆ మాటల్లోని అభ్యర్థన ఆవేదన అంతకు మించి ఆరాధన ఆమెను మరి మాట్లాడనివ్వలేదు చనువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని స్నేహప్రియంగా నొక్కి వదిలేశాడు కథ కొనసాగుతుంది